నిన్నా కేటీఆర్ మాట్లాడుతూ నా మీద పర్సనల్ గా అలిగేషన్ చేసినాడు హవాలా ట్రాన్సాక్షన్ అని చెప్పి చెప్పినాడు ఆయన అమెరికాలో చదువుకున్నాడు అమెరికాలో చదువుకున్న తర్వాత ఆయనకి ఇంత కూడా బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారికి పైసలు ఇచ్చినాడు అని చెప్పి చెప్పినాడు ఇది ఒక అగ్రిమెంట్ చూపించినాడు దీంట్లో లెజిటిమేట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ల్యాండ్ గురించి మా కంపెనీ మేము మా ఆఫీస్ కోసం కొనడానికి 2 ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది మాకు కూడా కోకాపేటలో మెయిన్ రోడ్ లో ల్యాండ్ ఉందని చెప్పి మేము ఆ ల్యాండ్ కొనడం జరిగింది ఎక్కడన్నా ల్యాండ్ కొనడం తప్ప కానీ కేటీఆర్ నిన్న డాక్యుమెంట్ ఏదో చూపిస్తూ అరే ఇది హవాలా ట్రాన్సాక్షన్ చేసినాడు అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు నిజంగానే ఆయనకి ఏమైందో అర్థమైతలేదు ఇంత స్పష్టంగా డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఓ లెజిటిమేట్ ట్రాన్సాక్షన్ ని తప్పుడు ట్రాన్సాక్షన్ అని చెప్పడం జరిగింది అదొక విషయం ఇంకోటి జమున హ్యాచరీస్ అని చెప్పి చెప్పినాడు జమున హ్యాచరీస్ కూడా ఒక లెజిటిమేట్ ట్రాన్సాక్షన్ దీంట్లో ఏం తప్పు లేదు దీంట్లో ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్ అర్థం కావట్లేదు ఇంకో విషయం రేజ్ చేస్తున్నాడు గుజరాత్ నుంచి 2.5 క్రోర్స్ వచ్చాయి అది వివేక్ గారి గురించి అని చెప్పి అసలు నేను దాంట్లో ఇన్వాల్వ్ లేను ఆ వివేక్ ఎవరో నాకు కూడా తెలియదు నిజంగా రాష్ట్ర పోలీస్ మీదే ఉంది మీరే ఉన్నారు ఎవరా వివేక్ మీరు కనుకోండి ఈ తప్పుడు ప్రచారాల్లో ఏదైతే కేటీఆర్ చేస్తున్నాడో అంటే కేవలం ఫ్రస్ట్రేషన్ లో వారేదైతే అనుకున్నాడో దాని ప్రకారంగా గాలేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ట్విట్టర్ టిల్లు బాయ్ ఈయన కేవలం ఒక ఫీల్డ్ లీడర్ తెలంగాణలో వాళ్ళ నానకు కూడా అర్థమైపోయింది అరే ఈ కేటీఆర్ ని నేను మళ్ళీ ముఖ్యమంత్రి ఏదైతే అనుకున్నాడో ఒక సంవత్సరం ముందు చేస్తే టిఆర్ఎస్ పార్టీయే ఖతం అయిపోతుందని చెప్పి ఆయన ఆపుకున్నాడు చాలా మంచిగా అయింది ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ మునుగోడు ఎలక్షన్ కూడా 100% ఓడిపోయేది ఎందుకంటే మీరు అందరూ గమనించాలి ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో సారు కారు పదార్ అన్నాడు అప్పుడు 7 సీట్లు ఓడిపోయినారు టిఆర్ఎస్ పార్టీ ఆయన సొంత చెల్లెల్ని కవితాన్ని గెలిపించుకోలేకపోయినాడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ దాని తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ లో ఒకసారి అన్నాడు అరే మా బావ కన్నా ఒక్క ఓటు అన్న ఎక్కువ తీసుకొస్తా నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అన్నాడు ఆయన బావనైతే అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నాడు కానీ ఈ కేటీఆర్ అయితే వినోద్ కుమార్ ని గెలిపించుకోలేకపోయినాడు ఓడిపోయినాడు ఆ సీటు అంటే ఈయన లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో మనం అర్థమవుతుంది ఇప్పుడు మునుగోడులో కూడా ఆయన ఇన్ఛార్జ్ ఉండే గట్టుపల్లి మండలంకి గట్టుపల్లి మండలంలో కూడా 88 ఓట్లు బీజేపీకి టిఆర్ఎస్ కన్నా ఎక్కువ వచ్చింది అంటే నువ్వు ఏదైతే స్థానికంగా ఇన్ఛార్జ్ ఉన్నావో అక్కడనే నీకు మెజారిటీ రాలేదు కానీ మీ బావ మరిగుడంలో ఇన్ఛార్జ్ ఉండే హరీష్ రావుకి అక్కడ 3400 ఓట్లు వచ్చినాయి అంటే వీళ్ళిద్దరి మధ్యలో చూసుకుంటే ఎవరు మోర్ కాంపిటెంట్ లీడరో మనకు అర్థమవుతుంది ఇంకా ఈయన మా గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఆయనకు ఒకటి విషయం గుర్తించుకోవాలి ఆయన ఒక ఫెయిల్ లీడరు ఆయన మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి ఏదైతే ఆయన అనుకున్నాడో నేను అవుతానని ఏదైతే అనుకున్నాడో డెఫినెట్లీ ఆ పరిస్థితులు రావు ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి ప్రజలందరూ కూడా ఈ అవినీతి పాలన ఈ కుటుంబ పాలన ఈ అహంకార ముఖ్యమంత్రి ఇంకా కల్వకుంట్ల కుటుంబం ఏదైతే చేస్తున్నారో దీని గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈ ఎలక్షన్ లో ఇంత వ్యతిరేకత రూలింగ్ పార్టీలో సత్తాలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బై ఎలక్షన్ లో ఈజీగా గెలవాలి కానీ మొత్తము ప్రభుత్వమే మునుగోడుకు వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేసి
ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా వేరేగా ఎవరు లేరని చెప్పి అందరు కూడా అక్కడనే షిఫ్ట్ అయినారు. అంటే ఇంత భయం అయిపోయింది ఈ ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ అంటే స్పష్టంగా కనబడుతుంది. వారు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీలో లీడర్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒకటి చేసి మేము ఈ భారతీయ జనతా పార్టీని వీక్ చేద్దామంటున్నాను. కానీ నేను హెచ్చరిస్తున్నాను కేసీఆర్ ఈ తల్లి కొడుకుల కాంబినేషన్కి మీరు ఏది ఏం చేసుకున్నా కానీ ఊరుకునేది లేదు. నువ్వు ఏదైతే అవినీతి చేస్తున్నావో మీరేదైతే ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించినావో ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రంలో అధిక సర్ప్లస్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. 5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఒక సరైన ప్రాజెక్టు కొత్త జాబ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి చేయలేదు. కానీ వాళ్ళందరూ సొంత ఆస్తులు పెంచుకున్నారు, సమయం వస్తుంది అది కూడా. ఆ ఏదైతే వాళ్ళందరూ సొంత ఆస్తులు పెంచుకున్నారో దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసే సమయం ఉన్నది. డెఫినెట్లీ మేము కూడా డేటా కలెక్ట్ చేస్తున్నాము. ఈ ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళేదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో దాని ఆ విషయంలో డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ మీ పైన కక్ష కడుతుంది. మేము కేటీఆర్ గారిని 4 ప్రశ్నలు అడిగారు. వివేక్ వెంకట స్వామి ఉలికి పడుతుడు, అది సెల్ఫ్ గోల్. వివేక్ వెంకట స్వామి నువ్వు పెద్ద పాగల గారిని, నీకు అసలు బ్రెయిన్ ఉండదు, ఇక నువ్వు మా కేటీఆర్ గారి మీద కామెడీ చేసే అంత ఉన్నాయనవా? వెంకట స్వామి గారి అబ్బాయిగా నువ్వు పుట్టడమే వెంకట స్వామి గారు బాధపడుతుంది కావచ్చు. ఎమ్మా ఈ చెరిన కొడుకు నాకెట్లా పుట్టిందో బాబు అని అనుకుంటుంది కావచ్చు. వెంకట స్వామి పేరు మొత్తం చేయబట్టింది ఎవడో నాయకుడు వాడు అంటే అది వివేక్ వెంకట స్వామి మాత్రమే. అసలు నీ ముఖానికి నువ్వు పెద్ద పెళ్లి గెలవగలుగుతావా? మళ్ళా ఎంపీగా దూరం ఉంచా అసలు వాడు మెంబర్గా నువ్వు గెలవగలుగుతావా? నువ్వు మా నాయకుడైన కేటీఆర్ గురించి మాట్లాడే అంత తీసుమార్గాలు అయిపోయినావా? బిడ్డ జాగ్రత్త, నోరు జాగ్రత్త, దగ్గర పెట్టుకో. ఇలా కేటీఆర్ గారిని ఉట్టి తెలంగాణలో కాదు చూసేది, ఆయన తెలంగాణలో హైదరాబాద్ ని ఈ దేశంలోనే 1 ఐటీ హబ్ గా క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే అది కేటీఆర్. ఇలా కేటీఆర్ గారిని దేశవ్యాప్తంగా మొత్తము తెలంగాణనే కాదు బాబు, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో తెలంగాణ మినహాయిస్తే ఇంకా 28 రాష్ట్రాలలో కూడా ఇలా కేటీఆర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ దేశ వ్యాప్తంగా అని చెప్పి సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నాను మిస్టర్ వివేక్ వెంకట స్వామి. కేటీఆర్ గారి ఎంతక బరాబర్ కాదు, నువ్వు జవాబు చెప్పు. దొంగవి అడ్డంగా దొరికిరు. నువ్వు 75 కోట్ల రూపాయలు మొన్న ఎలక్షన్ల సమయంలో రాజ్ గోపాల్ రెడ్డి గారి కంపెనీకి నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావా చేయలేదా జవాబు చెప్పు. నిన్న మేము ఎవిడెన్స్ చూపించాం 75 కోట్ల రూపాయలు. ఇంకా 25 కోట్ల రూపాయలు జమున హ్యాచరీస్ కి నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావా చేయలేదా జవాబు చెప్పు. వీటికి జవాబు చెప్పరా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు బాబు. నువ్వు నీ నోరు దగ్గర పెట్టుకో మిస్టర్ వివేక్ వెంకట స్వామి. నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 10 మాట్లాడతాం, బిడ్డ తాట తీస్తాం. నోరు దగ్గర పెట్టుకో. మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కానీ మా ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద మాట్లాడితే ఇన్ని రోజులు సహించడం బీజేపీ నా కొడుకులారా. ఇక హైదరాబాద్ నుంచి షురు చేస్తాం ఉరికిచ్చుడు, ఢిల్లీ వరకు ఉరికిస్తాం. ఇక కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడితే మీరు మీ దొంగ రాజకీయాలు, మీ స్వార్థం కోసం మీరు మీ కేవలం మీ స్వార్థం అంతే. అసలు ఈటల రాజేంద్ర పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఈటల రాజేంద్ర నువ్వు ఒక జవాబు చెప్పు. హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు గెలిచి ఇప్పటికి కరెక్ట్ 1 సంవత్సరం అవుతుంది. నువ్వు హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక మేనిఫెస్టో విడుదల చేసినావు కదా, తట్టెడు మట్టి అన్న హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు పోస్తావా చెప్పు.
నీకు ఇప్పటికి 100 సార్లు అడిగినా నేను దానికి జవాబు చెప్పినావా? ఎందుకు ముఖం చాటు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు అభివృద్ధి చేయవు, దీంతో నువ్వు 3000 రూపాయల పెన్షన్ నేను ఇప్పిస్తా గెలిస్తే అన్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి. ఒక్క 3000 రూపాయల పెన్షన్ అన్నా, పెన్షన్ అన్నా ఈటల రాజేంద్ర, నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికన్నా నువ్వు ఇప్పించినవా జవాబు చెప్పు. లేదు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏ ఒక్క ఊర్లన్నా 1 లక్ష రూపాయల సీసీ రోడ్ కోపించినవా చెప్పు. లేదు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏ ఒక్క ఊర్లైనా 1 లక్ష రూపాయల మోరి కోపించినవా జవాబు చెప్పు. ఇవన్నీ జవాబు చెప్పు ఫస్ట్ నువ్వు.